కళ్ళు వద్ద కాలిస్తాం, కాళ్ళు వద్ద కాలిస్తాం, తల వద్ద తలిస్తాం. చాప కింద నీళ్ళలో వచ్చి హిందూ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తుండీ మత మార్పులు చేసే ఫాస్టర్లను వెంటనే కరీంనగర్ వల్ల బట్టి పోవాలి. లేకుంటే ఈ హిందూ ఏకత్వం మీ తలలు నెట్టాం, మిమ్మల్ని అందు చూస్తాం. ఈ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి ఆ హెచ్చరిక చేయడానికే హిందూ ఏకత యాత్ర. మత మార్పులు కళ్ళు వద్ద కాలిస్తాం, కాళ్ళు వద్ద కాలిస్తాం, తల వద్ద తలిస్తాం. చాప కింద నీళ్ళలో వచ్చి హిందూ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తుండీ మత మార్పులు చేసే ఫాస్టర్లను వెంటనే కరీంనగర్ వల్ల బట్టి పోవాలి. లేకుంటే ఈ హిందూ ఏకత్వం మీ తలలు నెట్టాం, మిమ్మల్ని అందు చూస్తాం. ఈ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి ఆ హెచ్చరిక చేయడానికే హిందూ ఏకత యాత్ర. మత మార్పులు కళ్ళు వద్ద కాలిస్తాం, కాళ్ళు వద్ద కాలిస్తాం, తల వద్ద తలిస్తాం. చాప కింద నీళ్ళలో వచ్చి హిందూ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తుండీ మత మార్పులు చేసే ఫాస్టర్లను వెంటనే కరీంనగర్ వల్ల బట్టి పోవాలి. లేకుంటే ఈ హిందూ ఏకత్వం మీ తలలు నెట్టాం, మిమ్మల్ని అందు చూస్తాం. ఈ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి ఆ హెచ్చరిక చేయడానికే హిందూ ఏకత యాత్ర. మత మార్పులు కళ్ళు వద్ద కాలిస్తాం, కాళ్ళు వద్ద కాలిస్తాం, తల వద్ద తలిస్తాం. చాప కింద నీళ్ళలో వచ్చి హిందూ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తుండీ మత మార్పులు చేసే ఫాస్టర్లను వెంటనే కరీంనగర్ వల్ల బట్టి పోవాలి. లేకుంటే ఈ హిందూ ఏకత్వం మీ తలలు నెట్టాం, మిమ్మల్ని అందు చూస్తాం. ఈ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి ఆ హెచ్చరిక చేయడానికే హిందూ ఏకత యాత్ర.